రోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం పదవాధ్యాయం పదిహేడవ వచనం ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును ప్రియ సహోదరులరా ఉపదేశమును అంగీకరించు వారు జీవ మార్గంలో ఉంటారు గద్దింపునకు లోబడకుండా ఉన్నట్లయితే త్రోవ తప్పుతారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్న మాట ఉపదేశంను అంగీకరించినప్పుడు తప్పక దేవుడు జీవ మార్గంలో మిమ్మల్ని ఉంచుతాడు కాబట్టి ఉపదేశంను అంగీకరించండి మందిరంలో విత్తబడే వాక్యాన్ని తప్పకుండా అంగీకరించి దాని అనుసారంగా జీవించాలని దేవుడు మీతో కోరుతూ ఉన్నాడు గద్దించినప్పుడు దేవుడు మనల్ని సరిచేయడానికి తప్పకుండా దేవుడు మనల్ని దైవ సేవకుల ద్వారా తప్పకుండా ఆయన వాక్యము ద్వారా మనల్ని గద్దించినప్పుడు మనం సరి చేసుకొని లోబడి తప్పకుండా జీవించినట్లయితే దేవుడు తోడుగా ఉంటాడు లేదా గద్దింపునకు లోబడకపోతే త్రోవ తప్పేవారుగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజే మనల్ని మనం పరిశీలించుకొని ఉపదేశమును అంగీకరిద్దాం దేవుని మందిరానికి వచ్చి ఉపదేశమును వినుటకు జీవ మార్గంలో నడుచుటకు గద్దింపు దేవుడు గద్దించినప్పుడు లోబడే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో జీవ మార్గంలో నడిచే బిడ్డలుగా ఉపదేశమును అంగీకరించే బిడ్డలుగా ఆయన మందిరంలోనికి వచ్చి ఆశీర్వాదం పొందుదుము గాక ప్రార్థన పరిశుద్ధుడా నమ్మదగిన దేవ ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడన్నావు అవును ప్రభు ఉపదేశం అంగీకరించక చాలామంది నీ మార్గం నుండి త్రోసివేయబడుతున్నారు తప్పిపోతూ ఉన్నారు ప్రభువ ఇప్పుడే ప్రతి ఒక్కరిని మార్గంలోనికి నడిపించండి ప్రతి ఒక్కరు నీ గద్దింపు నాకు లోబడే బిడ్డలు ఉండటకు సహాయం చేయండి ఎవరు త్రోవ తప్పకుండా నీ ఉపదేశంను అంగీకరించి మందిరమునకు వచ్చి నిమందిరంలో నుండి ఉపదేశాన్ని స్వీకరించి దేవ ఉపదేశానుసారంగా జీవించి నీ కొరకు బ్రతికే గొప్ప దీవెన ద్వారా ముందుకు సాగుటకు సహాయమును చేయమని దేవవారి జీవితాన్ని వారు కట్టుకొనుటకు సహాయమును చేయమని వారు నీకు లోబడే జీవితాన్ని కలిగి నీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయము చేయగలరని నా నేసు పరిశుద్ధ నామను బట్టి ఆడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్